హత్యాకాండ కేసులో ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులకు ఏపీ హైకోర్టు జైలు శిక్ష విధించిన ఘటన రాష్ట్రంలో సివిల్ సర్వీస్ అధికారుల పనితీరు ఎలా ఉందో కళ్ళకడుతోంది. చట్టాల పట్ల అవగాహన లేని సాధారణ వ్యక్తులు తప్పులు చేశారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ అత్యున్నత స్థాయి శిక్షణ పొందిన సివిల్ సర్వీస్ అధికారులు సైతం తప్పుల మీద తప్పులు చేస్తున్న వైనం వారిలో విలువల పతనానికి పరాకాష్ఠగా నిలుస్తోంది. ముఖ్యమంత్రిగా జగన్ మోహన్ రెడ్డి అధికారం చేపట్టిన తర్వాత సివిల్ సర్వీస్ అధికారులు నిత్యం కోర్టు మెట్లు ఎక్కడం, న్యాయమూర్తుల చేత అక్షింతలు వేయించుకోవటం అలవాటుగా మారింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించినా ఏమీ కాదులే అనే నిర్లక్ష్య ధోరణి ఐఏఎస్ ఐపీఎస్ అధికారులలో పెరిగిపోయింది. దీని ఫలితంగానే ఇద్దరు సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులకు హైకోర్టు జైలు శిక్ష విధించింది. వారిలో స్కూల్ ఎడ్యుకేషన్ స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసిన బి రాజశేఖర్, ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్ గా పనిచేసిన వి రామకృష్ణ ఉన్నారు. అయితే వీరిద్దరూ న్యాయమూర్తులను బ్రతిమాలుకుని ప్రాధేయపడి ఆ జైలు శిక్ష తప్పించుకోవాల్సి వచ్చింది అంటే రాష్ట్రంలో సివిల్ సర్వీస్ అధికారులు ఏ స్థాయికి దిగజారిపోయారో అర్థమవుతోంది. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక న్యాయ వ్యవస్థను ధిక్కరించే సంస్కృతి బాగా పెరిగిపోయిందనే చెప్పాలి. రాజ్యాంగ విరుద్ధంగా ఉన్న దాదాపు 300కు పైగా ప్రభుత్వ జీవోలు, నిర్ణయాలను కోర్టులు కొట్టేశాయి. రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా అమలు కావటం లేదంటూ స్వయంగా హైకోర్టే ఆగ్రహం వ్యక్తం చేసింది. సాక్షాత్తు రాష్ట్ర డీజీపీ స్థానంలో ఉన్న వ్యక్తే హైకోర్టులో రూల్ బుక్ చదవాల్సి వచ్చింది. చీఫ్ సెక్రటరీలు, ప్రిన్సిపల్ సెక్రటరీలు ఒకరి తర్వాత మరొకరు కోర్టు మెట్లు ఎక్కాల్సి వస్తోంది. అయితే అత్యున్నత పరిపాలనా విభాగానికి చెందిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తీరులో మాత్రం మార్పు రావటం లేదు. రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన వందలాది కొద్ది తీర్పులను వారు బుట్టదాఖలు చేస్తున్నారు. చివరికి జైలు శిక్షలు వేయించుకునే స్థాయికి దిగజారిపోతున్నారు. రాష్ట్రంలో పనిచేస్తున్న ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు తమ సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా ప్రకటించడం వల్లే ఇలాంటి దుస్థితి వస్తోందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సివిల్ సర్వీస్ అధికారులలో ఇలాంటి పెడధోరణులు పెరగటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరే కారణమని అభిప్రాయపడుతున్నారు. న్యాయ రాజధాని అంటూ మభ్య పెడుతున్న సీఎం జగన్ ముందుగా న్యాయస్థానాల్ని గౌరవించటం, కోర్టు తీర్పులను అమలు చేయటం నేర్చుకోవాలని హితవు పలుకుతున్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సివిల్ సర్వీస్ అధికారులు తమ స్వార్థ ప్రయోజనాలు, ప్రమోషన్ల కోసం ప్రభుత్వానికి ఊడిగం చేస్తే ఇంతకన్నా దారుణమైన శిక్షలను ఎదుర్కోక తప్పదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.